తనకు పోలీసులు రెవెన్యూ సిబ్బంది న్యాయం చేయడం లేదంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి సుమారు అరగంట సేపు హల్చల్ చేసింది. తన భర్త పేరు మీద ఉన్న పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారని వెంటనే ఆపేయాలంటూ డిమాండ్ చేసింది. సుమారు అరగంట సేపు ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా జనం షాక్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని బాలికల హైస్కూల్లో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి కోట రమాదేవి అనే మహిళ హల్చల్ చేసింది. తనకు న్యాయం జరగడం లేదంటూ ఇద్దరు పిల్లలతో సహా వాటర్ ట్యాంక్ ఎక్కి పురుగుల మందు తాగి దూకడానికి ప్రయత్నించింది. ఎస్ఐ ఉపేంద్రరావు సిబ్బందితో వెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగింది. కోట రమాదేవి శ్రీనివాస్ దంపతులకు మధ్య పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తోందని గత నెల క్రితమే తమ వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ నెల రోజుల పాటు సమయం ఇచ్చారని, తదుపరి రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని పాల్ సింగ్ తెలిపారు. భర్త శ్రీనివాసరెడ్డిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, విచారణ జరుగుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. రమాదేవి అనాలోచిత నిర్ణయాలతో ఆవేశపూరితమైన ఆత్మహత్యాయత్నం చేసిందని ఎస్ఐ అన్నారు. మరి పోసాలా అమ్మ వాళ్ళకి అనుకూల ఇంతవరకు పాస్ బుక్ ఉన్నాను నేను మొన్న రీసెంట్ గా 10,000 అబ్జర్వ్ నేను కట్టిన మాకు అప్పుడు 18 ఎకరాలు ఉండే సార్ అంత అమ్ముకోగా 8 ఎకరాలు అయింది అది చెరినాలు రిజిస్ట్రేషన్ చేస్తే అవి పాస్ బుక్ లు మొన్న వచ్చే టైంకి నేను మీ సేవలు డబ్బులు కడితే అది మొన్న స్లాట్ బుక్ చేస్తే సంతకం అయిపోయింది తమ్ వేసి తెల్లారి మళ్ళీ స్లాట్ బుక్ చేసి మా మద్దతికి రిజిస్ట్రేషన్ చేస్తాను మా ఆయన నేనేమియ్యను మీరేమన్నా చేసేసుకోమ్మంటున్నాడు స్టేషన్ కి నేను 498 కింద కేసు పెట్టిన మా హస్బెండ్ నిన్న నైట్ వచ్చే నువ్వేం చేసినా కేసు గెలవదు నేను 50,000 పెట్టినా అంటున్నాడు నాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది నాకు ఎంఆర్ఆఫీసర్ సార్ కూడా ఇది రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేస్తా నేనేం చేయలేను నా చేతులు లేదంటున్నాడు సార్.